నుంచే అనుకుంటూనే ఉన్నా ఇవి ఎందుకు పోతాయి అనేసి. అసలే ఇవి మనకు నిత్యావసరాల వస్తువులతో కలిసిపోయినాయి ఇవి కూడా. అదేనండి, నేను మొన్నటిదాకా మొత్తుకున్నాయి కదా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇవన్నీ పోతున్నాయి అనేసి. కానీ ఇప్పుడు అవన్నీ పోతలేవు. అంటే కదా ఏమన్నా ఫేక్ న్యూస్ చెప్పినామా ఏందా అని మీరు మాత్రం ఖరాబ్ మైండ్ ఖరాబ్ చేసుకోవాలి. అసలు ముచ్చట ఏంది అవి ఎందుకు పోలేదు అని అంటే, మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారం వాళ్ళు పాటించట్లేదని మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఈ మూడు ఫేస్బుక్ సోషల్ మీడియాలకు కూడా టైం ఇచ్చింది. ఎంత, 3 మంత్స్ టైం ఇచ్చింది. ఆ టైం లోపు మీరు మా నిబంధనల ప్రకారమే అకౌంట్స్ యూజ్ చేసే విధంగా ఉంచాలి, లేకపోతే మా దేశంలో మీ యాప్స్ని ఉపయోగించకుండా బ్యాన్ చేస్తాం అని చెప్పింది అనమాట. చెప్తే ఏం చేసిళ్ళు, అందరు లైట్ తీసుకున్నారు. తీరా తెల్లారి బ్యాన్ అయిపోతుందని తెలియగానే ఏం చేసిళ్ళు, ఏ లేదు 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 మీ ఇండియన్ గవర్నమెంట్ ప్రకారమే, మీ రూల్స్ ప్రకారమే మేము కూడా మా అకౌంట్స్ను యూజ్ చేసినట్టు చేస్తాము, ఏం బ్యాన్ చేయకులని అప్పటికప్పుడు వాళ్ళ నిబంధనలన్నీ మంచిగా చేసుకున్నారు. అంటే మన దేశం చెప్పిన పరంగా నిబంధనలన్నీ సరి చేసుకున్నారు. ఇప్పుడు అందరు కూడా అదే విధంగా ఉంచాలి. కానీ ఇంకొక ముందు ఎరికైనా మీకు, ఇప్పుడు మన దేశం ఇచ్చిన నిబంధనల ప్రకారం మనం అకౌంట్ కనుక యూజ్ చేయలేదనుకోండి, దానికి విరుద్ధంగా మనం యూజ్ చేస్తే మన అకౌంట్లన్నీ గోవిందా. డౌట్ వచ్చిందా మరి గా నిబంధనలు ఏందని? గది నా నెక్స్ట్ వీడియోలో చెప్తా. గప్పటి వరకు చూస్తూనే ఉండండి నా ఛానల్ని. మరి ఆ వీడియో మీకు తెలియాలంటే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.